నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు మీరందరూ? నేను బాగున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మొన్న నేను పుచ్చకాయతో దోశలు చేశాను కదా, ఆ రోజు చెప్పాను కదా పుచ్చకాయతో ట్యూటీ ఫ్రూటీ చేసుకోవచ్చు, పచ్చడి కూర ఇలా అన్నీ చేసుకోవచ్చు అని. ఈరోజు నేను ట్యూటీ ఫ్రూటీ చేసి చూపిస్తున్నాను. ముందుగా ఆ పుచ్చకాయ తొక్కు ఉంటుంది కదా, అది తీసుకొని వెనక చెక్కు తీయాలి. అలాగే ముందు ఆ రెడ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ రెడ్ పార్ట్ కూడా రాకుండా చెక్కు తీసేసుకొని ఇలా క్యూబ్స్ లాగా ముక్కలు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను అన్నీ కట్ చేసి పెట్టేశాను చూడండి. ఇలా నేను కొంచెం పెద్ద ముక్కలే తీసుకున్నాను, మరీ చిన్నవి కాకుండా. ఇప్పుడు ఇంకా ఈ ముక్కలన్నిటినీ మనం బాయిల్ చేసేసుకోవాలి. ముందుగా ఒక వెడల్పాటి పాత్ర ఏదైనా పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసేసి, వాటర్ బాగా మరుగుతాయి కదా అప్పుడు మనం ఈ ముక్కలన్నిటినీ యాడ్ చేసేసేయాలన్నమాట. ఇవి ఒక 5 to 10 minutes ఉడకాలండి. కొంచెం గట్టిగానే ఉంటాయి, ఏమీ మెత్తగా ఏమి ఉండవు, గట్టిగానే ఉంటాయి. కాబట్టి వీటిల్ని ఒక 5 to 10 minutes ఇలా చూడండి, ట్రాన్స్పరెంట్గా అయ్యాయి కదా, వీటి కలర్ మారిపోయాయి చూడండి. అప్పటి వరకు ఉడకబెట్టుకొని ఉడికించుకొని వడగట్టేసుకోవాలి ఆ వాటర్ అంతా. అది ఉడికిందని చూపిద్దామంటే కాలుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక బాండలు తీసేసుకొని దాంట్లో ఒక కప్పు వేసానండి నేను షుగర్, అంటే దగ్గర దగ్గర ఒక 200 grams పడుతుంది. దీంట్లో 1.5 glass వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఈ చక్కెర పాకం బాగా మరగాలన్నమాట. అది బాగా తెరలేటప్పుడు మనము ఈ వడగట్టు పెట్టుకున్నాం కదా ఉడికిన ముక్కలు, వాటన్నిటినీ యాడ్ చేసేసుకోవాలి. ఇది ఫ్రైలాగా చేసుకుంటే కూడా, ఇలా బాయిల్ చేసి తర్వాత తాలింపులాగా చేసుకుంటే కూడా మన పచ్చిపప్పాయ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇది షుగర్ సిరప్లో ఈ చక్కెర పాకంలో బాగా ఉడికిపోయాయి. అంటే ఇందాక వాటర్ పీల్చుకొని ఉంటాయి కదా మనం బాయిల్ చేసినప్పుడు, ఆ వాటర్ టేస్ట్ మనకి ఎక్కడా తగలకూడదు. మనం టేస్ట్ చేసినప్పుడు ఓన్లీ షుగర్ సిరప్ టేస్టే రావాలి, ఆ చక్కెర పాకం టేస్టే రావాలి. అంతసేపు ఉడికించుకోవాలి, ఒక 5 to 10 minutes పడుతుంది అన్నమాట. మీరు టేస్ట్ చేస్తే తెలుస్తుంది అది, వాటర్ రాకుండా ఆ చక్కెర తీయగా వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు బాయిల్ అయిపోయింది, దీన్ని కూడా వడగట్టేసుకోవాలి. షుగర్ సిరప్ కొంచెం ఉంది కదా, ఆ షుగర్ సిరప్ నుంచి వడగట్టేసుకోవాలి. ఇది బాయిల్ అయిపోయింది, వడగట్టుకున్న దాంట్లో నేను కలర్ వేస్తున్నాను. వాటర్ మెలన్ గ్రీన్ అని చెప్పి నేను ఓన్లీ గ్రీనే వేస్తున్నాను. ఇంకా మీరు అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటే కలిపేసుకోవచ్చు, ఇంకా న్యాచురల్ కలర్స్ ఉన్నా కలుపుకోవచ్చు. చూసారు కదా, దీన్ని ఇప్పుడు ఆరబెట్టుకోవాలి. ఇది మనకి 1 day ఫుల్గా పెట్టుకోవాలండి, ఆరబెట్టుకోవాలి. తొందరగా ఆరిపోవాలని ఎండలో పెట్టారంటే మాత్రం అది కలర్ అంతా పోయి వైట్గా వచ్చేస్తుంది. అలాంటి పిండి జల్లేడు ప్లేట్స్ కానీ ఏదైనా చిల్లులు వాటిలో ఆరబెట్టుకున్నారంటే బాగా వచ్చేస్తాయి అన్నమాట. 1 day పడుతుందండి ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే కొంచెం పొడి పొడిగా రావడానికి. చూస్తారా ఎంత బాగా రెడీ అయిపోయాయి కదా, చాలా టేస్టీగా. మన ట్యూటీ ఫ్రూటీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, మీకు టేస్ట్ కూడా ఏం తేడా అనిపించి. ఇది ఊరికే నేను ఆ పుచ్చకాయ వెనక ముక్క ట్రేలా కట్ చేసి పెట్టాను, ఆరబెట్టి పెట్టాను దాంట్లో పెట్టడానికి, జస్ట్ పిక్ తీసుకోవడానికి. చూడండి పొడి పొడిగానే వచ్చాయి, బాగుంది టేస్ట్ కూడా. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదేంటంటే మనము షుగర్ సిరప్ చక్కెర పాకం వంచుకున్నాం కదా, ఆ పింక్ కలర్ ఆ కప్లో కనిపించేది అదే చక్కెర పాకం. ఎలాగూ సమ్మర్ కాబట్టి దీన్ని ఏదో రిఫ్రెషింగ్ డ్రింక్గా వాడేసుకోవచ్చు, మరి ఎక్కువ రోజులు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా అలా చేయకుండా. దానికోసం నేను ముందు గ్లాస్లో క్రష్డ్ ఐస్ కొంచెం తీసుకున్నాను, ఐస్ క్యూబ్స్ కూడా వాడుకోవచ్చు. ఉప్పు పుదీనా ఇవి కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటాయి కదా, ఈ టైంలో కొంచెం సమ్మర్ కాబట్టి ఎండలు ఎక్కువగా ఉంటాయి, డిహైడ్రేట్ అయిపోతుంది. అందుకోసం ఇలా సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్లా చేసేసుకోవచ్చు. నిమ్మరసం పిండి అని దాంట్లో. ఆ తర్వాత నేను చియా సీడ్స్ నానబెట్టి పెట్టుకున్నాను, వాటిల్ని యాడ్ చేస్తున్నాను. ఈ సబ్జా వేరే, ఇది వేరే అండి. దీంట్లో మన పాకం మిగిలింది కదా, ఆ పాకం కూడా యాడ్ చేసేసాను. ఇది వచ్చి జల్జీరా పౌడర్ అండి, మనకు మామూలుగా దొరుకుతుంది బయట, దాన్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం కొంచెం ఇది స్పైసీగా, కొంచెం కారంగా, ఉప్పు ఉప్పుగా అలా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకున్నాను. సో మన సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ కూడా రెడీ అయిపోయింది ఆ మిగిలిన పాకంతో.
మీరు కూడా చేయండి, ట్యూటీ ఫ్రూటీ చేయండి, ఇలా సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ చేసుకోండి. ఎలా అనిపించింది మీకు వీడియో? ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, బీ బిజీ, బీ హ్యాపీ. బాయ్.